మృదుగా నక్షత్రం మొదటి పాదం వచ్చేదేమో మేషరాశిలో వస్తుంది. ద్వితీయ తృతీయ చతుర్థ పాదాలు తీసుకునేసరికి మనకు వృషభంలో వస్తాయి. సో మొదటి పాదం వరకు మనం తీసుకుందాం. మృదుగా నక్షత్రం ఎప్పుడే మొదటి పాదం తీసుకున్న దానికి ఆ నక్షత్రంతో మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మృదుగా నక్షత్రంలో పుట్టింది మొదటి పాదంలో పుట్టింది అంటే మనం చెక్ చేసి లెక్కలు వేసుకుంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉదయం 6 గంటల నుండి మృదుగా నక్షత్రం ఆరంభమైంది, నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల వరకు ఉంది అంటే 24 గంటలు ఉంటుంది అనుకుందాం. ఈ 6 తర్వాత మనం ఈరోజు 10 గంటలకు ఉదయం పుట్టామనుకోండి, అప్పుడు అది మొదటి పాదంలోకి వస్తుంది. ఎందుకంటే 24/4 చేసరికి 6, 4, 24 అంటే ఒక్కొక్క పాదం 6 గంటలు అయింది. ఇక్కడ మనం 6 నుండి 10 గంటలు అంటే ఇంకా 4 గంటల్లోనే పుట్టామనుకుందాం, అంటే మొదటి పాదంలో పుట్టామని. సో మొదటి పాదంలో పుట్టాం కాబట్టి అది మేషరాశిలోకి వస్తుంది. ఎందుకంటే ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి కాబట్టి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, పూర్తిగా మొదటి పాదం వరకు ఒక రాశి అయింది. బికాస్ ఒక్కొక్కటి 33 డిగ్రీస్ కాబట్టి ఫైన్. ఇప్పుడు ఏమైపోయింది, మొదటి పాదం కాబట్టి ఆ నక్షత్రంతో మనం పేరు పెట్టాల్సి వస్తుంది అనమాట. అలాగే మనం చూసినప్పుడు మనిషి గణం అవుతుంది, రాక్షస గణం అవుతుందా, ఇవన్నీ కొంత కన్ఫ్యూజన్ చూసుకునేసరికి ఎప్పుడైతే మనం తీసుకున్న కృతిగా నక్షత్రాన్ని మనం తీసుకునేసరికి రాక్షస గణము మేక అయింది. సో మేక అయ్యేసరికి ఆటోమేటిక్గా రాక్షస గణం అయ్యేసరికి మనకు కొంత కన్ఫ్యూజన్ పడతాం. కృతిగా నక్షత్రాధిపతి ఎవరంటే రవి, నక్షత్రాధిపతి రవి అయ్యాడు. రవి అనేసరికి మనకు దేవత ఎవరనేసరికి సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి దేవత. ఇక్కడ సూర్య ఆరాధన ఎంత చేసుకుంటే అది బాగుంటుంది. సమస్య పరిష్కార మార్గం అంటే సూర్య ఆరాధన. సూర్యోదయం నుండి సూర్య అస్తమయ్యే సమయం వరకు మనం చేసే ప్రేయర్లు ఏదైతే ఉంటే ఆ సమయంలో చేసే పనులకి కొంత సక్సెస్ ఉంటుందని చెప్తాం మనగా. ఓకే ఫైన్. అది ఇక్కడ మనకు కృతిగా నక్షత్రం మొదటి పాదం కానీ, 2వ పాదం కానీ, 3వ పాదం కానీ, 4వ పాదం గురించి తర్వాత మాట్లాడుకో. మొదటి పాదం వల్ల ఏమైనా నష్టం ఉందా, శిశువు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, మినమం కానీ ఎవరికైనా ఉందా అంటే ఎటువంటి నష్టం లేదు, మంచి జరుగుతుంది. అంటే కృతిగా నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ వలన వాళ్ళ తల్లిదండ్రులకు ఎటువంటి నష్టం జరగదు, మంచి జరుగుతుంది. సో నక్షత్రాధిపతి ఇక్కడ ఎవరంటే రవి అయ్యాడు కాబట్టి రవి అనేవాడు దేవత అంటే సూర్యనారాయణమూర్తిగా మనం పొలుస్తాం కాబట్టి సూర్య భగవానుగా చెప్తాం కాబట్టి అతను ఆరాధన దైవం చెప్తూ మనకు కనబడే దైవం సూర్యనారాయణమూర్తి ఇంకెవరు మనకు కనిపించవు, మనం అనుకుంటాం అనుగ్రహాలు ఏమి కనిపించవు కాబట్టి. సో ఆ సూర్యనారాయణమూర్తి సాక్షాత్ సూర్యనారాయణమూర్తి మనం ఎప్పుడైతే ఆరాధన దైవంగా తీసుకుని చేసుకుని ముందుకెళ్తామో మన సమస్యకు పరిష్కార మార్గాలని కనబడుతూ ఉంటాయి. ఇక్కడ దోషం లేని నక్షత్రం కాబట్టి డెఫినెట్గా ఈ కృతిగా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఒక అద్భుతంగా ఒక స్థాయికి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది కలగదని చెప్తాం. మళ్ళా దీనికి అనుగుణంగా దశలు, అంతర్దశలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలి. బట్ ఈ పేరు దగ్గరకు వచ్చినప్పుడు వివాహ పొంతన చేసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం. తాబాలను చంద్రబాలని మనం చూస్తుంటాం. చూసేటప్పుడు కృతిగా నక్షత్రానికి పెద్దగా చుక్కలుగా దోషం లేని చెప్తాం మనం. సో ఇప్పుడు అశ్విని భరణి కృతిగా మొదటి పాదం గురించి మాట్లాడుకుందాం. కృతిగా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా మనం ప్రత్యేకంగా దోషాలు కనిపించట్లేదు. కానీ కృతిగా నక్షత్రం 3వ పాదం కాదు, 4వ పాదంకి వచ్చినప్పుడు తల్లికి దోషం అని చెప్తాం అన్నమాట. సో 4వ పాదంకి వచ్చేసరికి కలిపి తల్లికి దోషం అంటున్నారు. అంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. పిల్లలు శిశువు పుట్టగానే తల్లికి కొంత అనారోగ్యం జరిగే అవకాశం ఉంది, కొన్ని దోషాలు జరుగుతాయి, దానికి సంబంధించి శాంతం చేసుకోవాలని చెప్తున్నమాట. 4వ పాదం అయితే 4వ పాదం అంటే ఎలా లెక్కేస్తామంటే ఈరోజు ఉదయం 6 గంటలకి నక్షత్రం మొదలైందంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల వరకు ఉంది అనుకుంటే 24 గంటలు డివైడెడ్ బై 4 చేస్తే 6 గంటలు ఒక పాదం కింద వస్తుంది కాబట్టి ఆఖరి పాదం అంటే నెక్స్ట్ డే 6 అంటే రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉన్న సమయంలో కానీ పుడితే ఈరోజు నక్షత్రం మొదలైనా నెక్స్ట్ డే ఉదయం అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పుడితే 4వ పాదం కింద వస్తుంది. ఆ సమయంలో పుట్టినప్పుడు ఏంటంటే తల్లికి అనారోగ్యం అని చెప్తాను అన్నమాట. తల్లికి అనారోగ్యంలో పుట్టగానే వచ్చే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి, కొన్ని ఆపరేషన్స్ చేస్తారు, ఆపరేషన్ చేసిన తర్వాత తల్లికి కొంచెం అనారోగ్యం ఉందా అని చెప్తుంటారు, కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటారు, ఇంకేవో మెడికల్ ఇష్యూస్ వచ్చాయంటే ఇవన్నీ కొన్ని కొన్ని ఫ్యామిలీస్ మనం చూస్తుంటాం. ఈ కృతిగా 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి అవన్నీ ఎక్కువ కనిపిస్తుంది తల్లికి. సో అదైనా సరే 11 రోజులు అయిన తర్వాత పుణ్యాహవాసం చేస్తున్నప్పుడు దాని తగ్గ శాంతులు కానీ దానాలు కానీ ఏమైనా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఆ శాంతను కొంత ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉందన్నమాట. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.